హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా దిస్ టైల్ కార్నర్ వరాహి మాత్రే నమ ఆ వరాహి తల్లి అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా వేడుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రాలని నామాలని చెప్పుకుంటున్నాం కదా ఈరోజు కూడా మనం వరాహి అమ్మవారి యొక్క అవతారం నామాన్ని ఒకటి చెప్పుకుందామండి ఈ అవతార నామాన్ని మనం పఠించినట్లయితే మనకు మనం ఏది కోరుకున్నా మన మనసులో ఏ కోరుకున్నా సరే అది ఎంత వేగంగా అంటే అంత వేగంగా తీడుతుందండి ఎంతో గొప్పనామం అండి వరాహినామం అంటేనే ఎంతో గొప్పనామం మనం వరాహినామాన్ని అమ్మవారి యొక్క పేరు పలకాలంటేనే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మనకు అంతటి భాగ్యం అనేది లభించదండి మనం మన జీవితంలో ఒక్కసారి అమ్మవారికి వరాహి అమ్మవారికి పూజిస్తే గనక అమ్మవారు జీవితాంతం మనం వెన్నంటే మనకు ఒక రక్షణ కవచంలాగా ఉండి కాపాడుతూ వస్తుందండి మనం అమ్మవారిని వెతుక్కుంటూ ఇక్కడికి వెళ్ళడం కదండీ అమ్మవారి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చే తల్లి వారాహి తల్లి మనం వారాహి అమ్మాయి యొక్క పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంత్రాలు చెప్పుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారి యొక్క నామాలను మనం చెప్పుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు శత్రువుల భయం అనేది ఉండదండి ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ గుండెలో గుబులు పుడుతుంది మన జోలికి రావాలంటేనే వాళ్ళు హడలెత్తిపోతారు అంత భయం పుట్టుకొస్తుందండి వాళ్ళకి మనకు ఎలాంటి సమస్యలు కూడా మన దగ్గరికి రానివ్వదండి అమ్మవారు మనకు ఏ కష్టం వచ్చినా అమ్మవారే చూసుకుంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ ఇంట్లో గొడవలు లాంటి విషయాలు కానీ ఏవి ఉండవండి అసలు అన్నింటినీ అమ్మ మాయం చేసేస్తుంది అంత గొప్ప తల్లి వరాహి తల్లి మనకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి వారాహి అమ్మ వారి యొక్క వీడియో కానీ మంత్రం కానీ నామం కానీ మన కంటబడింది అనుకోవాలి మన అమ్మైతే మనకు ఏ కష్టం మన దగ్గర కూడా రానేకుండా అన్ని అమ్మ ఎట్లా చూసుకుంటుందో వారాహి అమ్మను కూడా మనం అమ్మలాగా ప్రేమించి అమ్మలాగా మనం నమ్మి మనం పూజ చేసిన మంత్రం చెప్పినా కూడా అమ్మే మన మన దగ్గరికి కష్టాన్ని రానివ్వకుండా మనకు మన దగ్గరికి సమస్యలు రానివ్వకుండా అన్నీ అమ్మ చూసుకుంటుందండి అంత గొప్ప తల్లివారా హే అమ్మ ఈ మంత్రాన్ని కూడా అంటే ఈ అమ్మవారికి అవతార నామాన్ని కూడా మనం రాత్రిపూట మనం చెప్పి పడుకోవాలి రాత్రిపూట ఎందుకంటే రాత్రిపూట అమ్మవారికి శక్తి ఎక్కువ అవుతుందని అంటారు తాంత్రికులు సైతం అమ్మవారిని పూజిస్తుంటారు ఈ అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు అమ్మవారిని ఎక్కువగా రాత్రిపూట పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మనం రాత్రిపూట అమ్మవారి యొక్క నామాలని మంత్రాలని చెప్పుకొని పడుకుంటే మనకు తెల్లవారేసరికి మన సమస్యకు పరిష్కారం అనేది అమ్మవారి స్వయంగా ఏదో ఒక రూపంలో పంపిస్తారో అంత పవర్ఫుల్ తల్లి వరాహి అమ్మ వరాహి అమ్మ మన నుంచి అసలు ఏమీ ఆశించదు కదండి అమ్మవారు మన నుంచి ఆశించేది కేవలం రెండే రెండు ఒకటి భక్తి రెండు నమ్మకం మనం భక్తితో అమ్మవారు ఉంది అనే నమ్మకంతో మనం చేస్తే గనక మనకు అసలు జరగదంటూ ఏది ఉండదండి మన అమ్మకైతే ఏ విధంగా మన కష్టాలను చెప్పుకుంటామో మనకు మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఏ కోరిక కోసం అయితే మనం ఈ మంత్రాన్ని జపిస్తున్నామో అది పూర్తిగా అమ్మవారికి ఫస్ట్ క్లియర్గా చెప్పి అమ్మవారితో మాట్లాడి మన మంత్రాన్ని చెప్పడం అయితే స్టార్ట్ చేయాలి అప్పుడే అమ్మవారు మీ కోరికని వింటారు మీకు తెల్లవారేసరికి మీరు అనుకునేది తప్పకుండా జరుగుతుంది ఏదో ఒక రూపంలో అమ్మవారు పరిష్కారం అనేది పంపిస్తారు వరాహి అమ్మవారి యొక్క ఆ అవతార నామాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి వరాహి అమ్మవారి యొక్క ఆ నామం ఓం అశ్వారూఢ వారాహియే నమ ఓం అశ్వారూఢ వారాహియే నమ ఇదే అండి అమ్మవారి యొక్క నామం అశ్వారూఢ అంటే ఇది అశ్వారూఢ వారాహ్య అంటే ఇది గుర్రం యొక్క నామం అమ్మవారి యొక్క వాహనం అండి గుర్రం మనం గుర్రం గుర్రం అయితే ఎంత ఫాస్ట్గా అయితే పరిగెడుతుందో అంత ఫాస్ట్గా గుర్రం మీద వచ్చినట్టుగా వచ్చి అమ్మవారు అయితే మన కోరికలను అయితే తీరుస్తారండి ఈ నామాన్ని పలకడానికి మనకు పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు కాండి మనం నమ్మి నమ్మకంతో అమ్మవారి నాకు ఇది చేస్తుందని నమ్మకం పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్ చెప్పుకుంటే మన కోరిక అయితే తీరుతుంది కదండి దీన్ని ఖర్చు అయ్యేది ఏముంది ఈనామానైతే మనం ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఇరవై నాలుగు సార్లు అయితే చెప్పుకోవాల్సి ఉంటుందండి ఇరవై నాలుగు సార్లు జపించి మనం పడుకోవాలి నేల మీద పడుకోవాలండి బెడ్ మీద మాత్రం అసలు పడుకోకూడదు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఇది మనకు మన కోరిక ఎన్ని రోజులకైతే తీరుతుందో అప్పటి వరకు మనం ఈ మంత్రాన్ని అయితే జ ప్రతిరోజు చెప్పుకోవాల్సి ఉంటుంది కొంచెం చిన్న చిన్న కోరికలు అయితే ఒకటి రెండు నేను తెల్లారే సరికల్లే తీరిపోతాయండి కొంచెం పెద్ద పెద్ద కోరికలు అయితే కొంచెం టైం పడుతుంది కదండి టైం పడుతుంది కదా ఆ టైం వరకు మనం ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని పడుకోవాలి నమ్మకం ఉంచి చేయండి మీకు తప్పకుండా జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్